దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14 ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నగర నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేశారు. అయితే చరిత్రను టీవీగా తలెత్తుకొని నిలబడేలా చేసిన ఈ అత్యంత భారీ విగ్రహానికి జీవం పోసింది ఎవరో తెలుసా? 98 ఏళ్ల వ్యక్తి. అవును, మీరు విన్నది నిజమే. ఆ విగ్రహాన్ని తయారు చేసింది 98 ఏళ్ల స్థపతి రామ్జీ సుతార్. ఈ వయసులో కూడా ఎంతో ఓపికగా రామ్జీ సుతార్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. రామ్జీ సుతార్ కేవలం ఈ ఒక్క విగ్రహమే కాదు, ఇలాంటి విగ్రహాలు చాలా తయారు చేశారు. ఆయన తయారు చేసిన విగ్రహాల లిస్టు చెప్తే ఖచ్చితంగా మీరంతా షాక్ అవుతారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసి చరిత్ర సృష్టించారు రామ్జీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి నిదర్శనంగా ప్రపంచంలోనే అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేసింది కూడా స్థపతి రామ్జీ సుతారే. అయితే సుతార్ నిర్మించిన ఎన్నో విగ్రహాలు, ప్రతిమలు దేశంలోనే కాకుండా విదేశాలకు తరలి వెళ్ళి అక్కడ మన చరిత్రను తలెత్తుకునేలా చేస్తున్నాయి. ఎత్తుతో 182 మీటర్ల ఎత్తుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్లోని నర్మదా నదిపై కేవడియా కాలనీలో వడోదర నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో స్థాపించిన విషయం తెలిసిందే. కాగా ఆ స్టాచ్యూను నిర్మించింది స్థపతి రామ్జీ సుతార్. భారతదేశంలోని 562 రాచరిక రాష్ట్రాలను ఏకం చేసి ఒకే యూనియన్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడంలో పటేల్ చూపించిన నాయకత్వానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. దేశం ఎంతో గర్వంగా చెప్పుకునే చెక్కు చెదరని చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉక్కు మనిషి విగ్రహాన్ని రూపొందించి సుతార్ తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటారు. ఈ విగ్రహాన్ని మొత్తం పూర్తి చేసేందుకు 57 నెలలు పట్టిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సుతార్ చేతితో 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నాన్ని, ఎత్తైన మహాత్మాగాంధీ ప్రతిమను కూడా నిర్మించాడు. సుతార్ చేతిలో జీవం పోసుకున్న మహాత్ముని విగ్రహాలు ఎన్నో విదేశాల్లో ఉన్నాయి. ఇవే కాదు, భారత పార్లమెంటు వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని రూపొందించింది కూడా సుతారే. ఆ ప్రతిమకు సంబంధించిన పెద్ద ప్రతిరూపాన్ని విధానసౌధలో కూడా ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎత్తైన కెంపెగౌడ విగ్రహాన్ని కూడా తయారు చేసింది సుతారే. ఇక రామ్జీ సుతార్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆయనకు 98 ఏళ్ళు. 1925 ఫిబ్రవరి 19 మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని గొండూరు గ్రామంలోని ఓ విశ్వకర్మ కుటుంబంలో జన్మించారు ఆయన. 1952 అతను ప్రమీలను వివాహం చేసుకున్నారు. ఇక ఈయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం సుతార్కి 1999 పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. 2016 పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. దేశ సంస్కృతిని కాపాడటంలో సుతార్ చేసిన సేవలకు గాను 2018 ఠాగూర్ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తండ్రితో కలిసి ఎన్నో విగ్రహాలకు ప్రాణం పోశారు అనిల్. అలా దేశ విదేశాల్లో తమ చేతుల మీదుగా ఎన్నో విగ్రహాలు పెట్టినట్లు చెప్పారు. ముందు విగ్రహం ఎలా రావాలో నమూనా తయారు చేస్తామని, అది ఓకే చేసిన తర్వాత దానికి సంబంధించి విగ్రహం తయారు మొదలు పెడతామని అంటున్నారు సుతార్. అలా ఇప్పటికీ ఎన్నో వేల విగ్రహాలు తయారు చేసినట్లు చెప్పారు ఆయన. ఇక ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని ఉన్న 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ పక్కనే మ్యూజియం, సమావేశ మందిరం కూడా నిర్మించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్తో పాటు 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 425 మంది సిబ్బంది ఈ విగ్రహ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యమయ్యారు. విగ్రహానికి పాలియురేథిన్తో పాలిషింగ్ చేస్తున్నారు. విగ్రహం ఎత్తు 125 అడుగులైనప్పటికీ బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు, వెడల్పు 45 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్టు వ్యయం 146 కోట్లుగా అంచనా. ఈ విగ్రహాన్ని రామ్జీ సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ డిజైన్ చేశారు. 2016 ఏప్రిల్ 14 ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రారంభం.